పోలీసులు ఒక మాట సాయం చేస్తే ఎఫ్ఐఆర్ కూడా రాయకుండా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను చూస్తున్నాను. అలాగే కౌన్సిలింగ్ ద్వారా కూడా కొన్ని సమస్యలు మీరు పరిష్కరించవచ్చు. అలా మీ డివిజన్లో మీరు పరిష్కరించిన సమస్యలు అంటే ఎఫ్ఐఆర్ దాకా వెళ్లకుండా కొన్ని మాటతోనే చెప్తే ఈ కేసులు అవి లేకుండా జరిగిపోతుంటాయి కదా, అలా మీరేమైనా సమస్యలు పరిష్కరించారా? యాక్చువల్గా ఇష్యూస్ అనేటివి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని భార్యాభర్తల ఇష్యూలు ఉంటాయి, కొన్ని అన్నదమ్ముల ఇష్యూస్ ఉంటాయి, కొన్ని విలేజ్ ఇష్యూస్ ఉంటాయి. కానీ కొన్ని కేసులు మాత్రం ఏదైతే పట్టదగిన నేరాలు ఉన్నావో కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. కొన్ని కేసులు మాకు వద్దునప్పుడు రెండు బోత్ పార్టీస్ పిలిపించి వాళ్ళతో ఒప్పించి మెప్పించి కౌన్సిలింగ్ ద్వారా ఆ కేసులు చేసామంటే బోత్ పార్టీస్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రము బాధ్యత అనేది పెరిగింది. పోలీస్ స్టేషన్ లోపల వర్టికల్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. రిసెప్షన్ సెంటరు అంటే ఏ డివిజన్కి ఆ డివిజన్ సపరేట్. ఒకప్పుడు అంటే మేము డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు స్టేషన్లో ఎస్ఐ గారు, తర్వాత రైటరు, తర్వాత కోర్టు పిసి, వీళ్ళు ముగ్గురు ఉంటే ఉన్నది. కానీ ఇప్పుడు మా డీజీపీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 5S సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత వర్టికల్స్ ద్వారా అంటే కోర్టు అంటే కోర్టుకు ఒక పీస్ సపరేట్, రిసెప్షన్ అంటే రిసెప్షన్కి ఒక పీస్ సపరేట్, క్రైమ్ కంటే ఒక పీస్ అన్నట్టు. అట్లా బ్లూ కోర్టు, పెట్రో కార్స్, మెడికల్ సర్టిఫికేట్కు అంటే ఇట్లా దాదాపు 17 వర్టికల్స్ ఉన్నాయి. అందరికీ ఇండివిజువాలిటీ అనేది పెంచినాం కాబట్టి ఇప్పుడు ఇష్యూస్ అనేటివి చాలా తక్కువని అందరి సహకారంతో ఆ ఎస్ఓచ్ఓకు ఇప్పుడు మంచి పేరు వస్తున్నది. పోలీస్ వాళ్ళకి ఎక్కువగా పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది అంటుంటారు, మీ డివిజన్లో మీకు అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఒకప్పుడు పొలిటికల్ ప్రెజర్ అనేది ఉంటుంది, చేస్తారు. కానీ మనము అంటే ఎవరు ఫోన్ చేసినా కూడా వాస్తవం అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మాకైతే ప్రస్తుతానికైతే మా డివిజన్ పరిధిలో నేను చేసిన 30 సంవత్సరాల కాలంలో నాకు ఏ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ లేదు, ఆఫీసర్ ప్రెషర్ కూడా ఏముండదు. కాకపోతే యాక్చువల్గా సామాన్య మానవుని, కామన్ మానికి ఎవరైతే పోలీసులకు ఈ ఆఫీసర్ చేస్తాడని నమ్మకం ఉంటే కంపల్సరీ పని చేయించుకొని పోతారు. ఈ ఆఫీసర్ చేయడు, వన్ సైడ్ ఉంటున్నాడు, టూ సైడ్ ఉంటున్నాడు అంటే ఇంపార్షియల్గా ఉన్నప్పుడు ఏ ఫోన్లు ఎవరేం చేయరు, పార్షియల్గా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ పొలిటికల్ చేస్తారు అంటే అధికార పార్టీ వాళ్ళు చేయొచ్చు, పార్టీ చేయొచ్చు. అధికార పార్టీకే ఎక్కువగా సపోర్ట్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక విమర్శ ఉంది చేరియాలో, అదేమైనా మీ దృష్టికి వచ్చింది? అంటే ఫోన్లు చేస్తారు వాళ్ళు, అధికార పార్టీలైనా ఎవరైనా ఫోన్లు చేస్తారు. కానీ ఇష్యూని బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళైనా అర్థం చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు ప్రెషర్ పెడతారు, ప్రెషర్ పెట్టినప్పుడు ఆ కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇద్దరిని ఒప్పిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది అటువంటి ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత పెద్దగా లేవు. ప్రెషర్ పెడతారు ఎవరైనా కూడా, అంటే ఈవెన్ సర్పంచ్ పెట్టవచ్చు, లోకల్ సర్పంచ్ పెట్టవచ్చు, ఎంపీటీసీ పెట్టవచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ పెట్టవచ్చు, ఎవరు పెట్టొచ్చినా కానీ ఇష్యూని అర్థం చేసుకొని వీళ్ళంటే జనరల్గా పొలిటికల్ పార్టీస్ ఏంటంటే మీ ఓడు ఉండొచ్చు, మీ ఓడు పలానా తప్పు చేసినాడు, మనం అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నా ఈగోయిజం కాడ పోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారా, నేను చెప్తే చేయాలనేది కాకుండా మనం ప్రాబ్లం అర్థం చేసుకొని జెన్యున్గా ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకు సరిగా వాళ్ళ పిటిషన్ అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్టం మనం తీస్తే కంపల్సరీ ఈ ప్రెషర్స్ అనేటివి ఉండవు వాస్తవంగా. అలాగే ఇటీవల చేరియాల్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధ్య గొడవలు జరిగి పోలీస్ కేసులు పెట్టుకున్న దాకా వెళ్ళారన్నది, అది మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది. మా యాక్చువల్గా మున్సిపల్ అంటే ఆడ ఈగోయిజం వల్ల ఇప్పుడు చేరియాల మున్సిపాలిటీలు ఏమైందంటే ఈ అక్కడ చైర్పర్సన్ తర్వాత వైస్ చైర్మన్ ఇద్దరు కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి వాళ్ళ యొక్క ఆధిపత్యం గురించి వాళ్ళు చేస్తారు. కానీ అక్కడ ఏంటంటే ఇష్యూస్ బేస్ చేసుకొని వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడి మీరు అనవసరంగా తీసుకొని, ఎందుకంటే చిన్న ఇష్యూ అక్కడ వర్షం వచ్చింది, వర్షం వస్తే రోడ్డు మీద ఇసుక పోయింది, ఒకరు ఇసుక తీసుకోమని చెప్పింది. ఇసుక అంటే ఆ ఈగోయిజం వల్లనే ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని అక్కడ ఉన్న సిఏ గారు, ఎస్ఏ గారు మా దృష్టి కూడా తీసుకొచ్చారు, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మ్యాటర్ సెటిల్ అయింది. అదే ఈగోయిజం వల్లనే అంటే నా మాటే నడవాలా, నాదే నడవాలా అన్న ఈగోయిజం ఉన్నప్పుడే పోలీసులు అయినా పొలిటికల్ అయినా ఎనీ పర్సన్ అయినా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అని వస్తే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా అనుకంటే ఐకమత్యం బలం అందరి మాట వినాలే. యాజ్ ఏ ఐఓగా, యాజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఏ జెన్ ఉంటుందో ఆ జెన్యున్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేరియాల వార్తలు.